రొడెంట్స్. ఈ క్రమపు జీవులు క్షీరదాల తరగతికి చెందుతాయి. వెన్నెముక కల ఈ జంతువులు చాలా చురుకైనవి. వీటిలో చెవుల పిల్లులు, వీటి వంటిపై రోమాలు, బయటికి కనిపించే చెవులను బట్టి ఏం చెప్పవచ్చు. రొడెంట్స్ క్రమానికి చెందిన జీవులు పిల్లల్ని కంటాయని తెలుస్తోంది కదా. ఇవి కుందేళ్లు. వీటి పరిమాణం చెవుల పిల్లుల కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. చుంచులు, రాటస్ నెర్విజికస్, ఎలుకలు చిన్న పరిమాణం గల మానవునితో ఆవాసాన్ని పంచుకునే జీవరాశులు ఈ క్రమంలో ఎక్కువ. ఈ క్రమపు జీవులలో కొన్ని ఆర్బోరియల్స్ అంటే చెట్లపై నివసిస్తాయి. ఈ క్రమపు జీవులను కొరుకుడు జీవులు అనొచ్చు. ఈ ఉడతను పరిశీలించండి. ఉడతా ఉడతా ఊచ్. నిరంతరం ఎదుగుతూ ఉండే కొరుకుడు దంతాలు ఉండడం ఈ క్రమపు జీవుల ప్రత్యేక లక్షణం. పైదవడ మరియు కింద దవడలలో కూడా ఈ నిరంతరం ఎదిగే కుంతకాలు కనిపిస్తాయి. మన దవడలో కుంతకాల తర్వాత ఉండే రదనికలు వీటిలో కనిపించవు. వీటి నోటి భాగాలను పరిశీలించండి. అభివృద్ధి చెందిన కుంతకాలు, రదనికలు పూర్తిగా లేకపోవటం వీటి శాకాహార లక్షణాన్ని తెలియచేస్తుంది. నీటి పరిసరాలలో నివసించే ఈ బీవర్ తోకను పరిశీలించండి. బీవర్ తన దంతాలను ఉలిలాగా ఉపయోగించి చెట్లను ఎలా నరికివేసిందో చూడండి. నదికి అడ్డంగా బీవర్లు కట్టే ఆనకట్టల గురించి చదివి తెలుసుకోండి. ప్రైరీ డాగ్ అని పిలువబడే ఈ రొడెంట్ బొరియలలో నివసిస్తుంది. ఈ క్రమపు జీవులు ముందు కాళ్లనే కాక కొంతకాలను కూడా తవ్వడానికి వాడతాయి. ప్రైరీ డాగ్ల నివాసాలను, వాటి గుంతలను చూడండి. బొరియల్లో నివసించడం చిన్న శరీరాల వల్ల ఇవి ఎడారిలో కూడా జీవించగలవు. పార్కుపైన్, ముళ్ళపందులు. ముళ్ళపంది ఆయుధాలుగా ఉపయోగించే దాని వెంట్రుకలను గమనించండి. కెపబారా. ఈ క్రమపు జీవులు మల కబలనాన్ని ప్రదర్శిస్తాయి, అంటే అసంపూర్తిగా జీర్ణమై విసర్జించబడిన దానిని తిరిగి తింటాయి. చించిలా, గర్బిల్, హామ్స్టర్, పిగ్మీ రాబిట్, గినియా పిగ్, పైకా వంటి రొడెంట్ క్రమపు జీవులే క్షీరదాలలో 60% వరకు ఉన్నాయి. నిరంతరం ఎదిగే కుంతకాలతో కొరుకుడు జీవులుగా ఉండడం వీటి ప్రధాన లక్షణం.